శ్రీ గురుభ్యో నమః. మీనరాశి. కోవిడ్ మహమ్మారి చాలా విజృంభిస్తున్న కారణంగా ఒకేసారి 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశి జాతకులకి 20 కరోడ్లు సంబంధించినటువంటి వీడియోని చేసి అందించబోతున్నాను క్లుప్తంగా 6 పాయింట్లు. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 14వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సోదర సంఘీభావం బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూలతలు బాగుంటాయి, డెవలప్మెంట్స్కి పునాదులు పడుతుంటాయి. చాలా వరకు అనుకున్నట్టుగా సాధిస్తామనేటువంటి కొండ ధైర్యం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక 2వ పాయింట్కి వచ్చేసి 14వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాల దగ్గర నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం వృత్తి, ఆరోగ్యం, అద్దె ఇల్లు లేక సొంత ఇల్లు, సంతానము, వ్యాపారము, వాహనము, ఈ అంశాల్లో కొంత అనుకూలతలు తగ్గుతుంటాయి. చేసే ఉద్యోగం ఉంచుకోవాలన్నా రాజీనామా చేయాలన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే రాజీనామా చేయరు, ఎక్కడో ఒకరు చేస్తుంటారు, విసుగుబుద్ధి, ఇబ్బందులు వచ్చి కనుక ఉద్యోగం మీద కొంత ఎక్కువ దృష్టి ఉంచాలి. అలాగే ఆరోగ్యం పైన కూడా దృష్టి ఉంచాలి. ఇక వాహనం ఏదైనా ట్రబుల్స్ ఇస్తుందా లేక అమ్మేయాలన్నా లేకపోతే నూతన వాహనం ఏదైనా తీసుకోవాలన్నా, ఇలాంటి అంశాలపైన ఎక్కువ దృష్టి ఉంచడంతో పాటు సంతాన విషయాలపైన కూడా మరింత మెరుగైనటువంటి రీతిలో మీ ఆలోచనలకి కొంచెం పావులు కదపాలి. సంతానం యొక్క ఆరోగ్యం కావచ్చు, వారి విద్యా విషయాలు కావచ్చు, వారి ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి యొక్క వివాహ విషయాలు కావచ్చు. ముఖ్యంగా అయితే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోవిడ్ మహమ్మారి వలన దేశమంతా కూడా విద్యా స్థానం చాలా దెబ్బతింది. కనుక నెక్స్ట్ ఏమిటి వారి పొజిషన్ అనేది కూడా కొంత ఆలోచన ఈ సమయంలో చేస్తే మరింత బాగుంటుందనేది నా సలహా. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసేసి 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాల దగ్గర నుంచి 21వ తేదీ రాత్రి 9 గంటల 8 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అప్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అప్పు మీరు ఇచ్చే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మీకు ఎవరన్నా శత్రువులుగా ఉన్నటువంటి వారు కొంతవరకు వారి నుంచి ఏదో మిత్రత్వం దూబూచులాడుతున్నట్టుగా మీకు అర్థం చేసుకుంటారు. అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటారు. మీరు కూడా అనుకూల పరిస్థితుల్లో పావులు కదపడానికి మీరు కూడా శాయశక్తిలా ప్రయత్నం చేస్తుంటారు. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేసి 21వ తేదీ రాత్రి 9 గంటల 8 నిమిషాల దగ్గర నుంచి 25వ తేదీ రాత్రి 10 గంటల 56 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. మొదటి 50 ఏమిటంటే అనుకూలం. శ్రీవారు చెప్పిన మాటలు శ్రీమతి గారు చెప్పిన శ్రీవారు ఒకరి మాటలు ఒకరికి బాగా నచ్చుతాయి, నచ్చిన దానివలన కొంత డెవలప్మెంట్స్కి పునాదులు పడతాయి. ప్రేమికులు కూడా చాలా అనుకూలంగా ఉంటారు, మనస్పర్ధలు లేకుండా. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా అనుకున్నది రీతిగా సంపాదించబోతున్నాం. కోవిడ్లో ఎట్లన్నా లాక్డౌన్ తర్వాత అయినా మనకు ఈ ప్రకారంగా వెళ్తే ఇలాంటి అవకాశాలు వస్తాయని రీతిలో వారి ఆలోచనలు కూడా కొంతవరకు వారి ఆలోచనలు సడలింపులు జరుగుతాయి, డెవలప్మెంట్ జరుగుతాయి. అయితే ఈ 4వ పాయింట్లో చివరిగా ఉన్నటువంటి రోజులు అంటే 24-25 ఈ 2 రోజులు మాత్రం కొంచెం నత్తనడక. ఎంతకాలం పాటు ఇట్లా చేయాలా వ్యాపారం, ఎంతకాలం పాటు ఇట్లా బ్రతకాలా, ఎంతకాలం పాటు భోజనం చేయాలా, ఏదో కొంత బాధ. ఎందుకు బాధ అంటే బయట ప్రపంచంలో ఉండి కనపడే స్థితిగతులు, ఎక్కడ చూసినా ఈ మహమ్మారి, ఎంతకాలం ఉంటుందో తెలియని బాధ ఒక్కోసారి. కనుక మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఏదో ప్రభుత్వాలు తమ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని తరిమి కొట్టాలని, శాశ్వతంగా లేకుండా చేయాలని ప్రయత్నంగా అవి నిర్ణయాలు జరుగుతున్నాయి. కనుక మీరు కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 5వ పాయింట్కి వచ్చి 25వ తేదీ రాత్రి 10 గంటల 56 నిమిషాల నుంచి 27వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కూడా 50-50గా ఉంటుంది. మొదటి 50 అన్ఫేవరబుల్గా తండ్రి వర్గీయులతో కొంతవరకు విసుగు చెందినట్టు ఉంటారు. తండ్రి చెప్పే మాటలు మీకు అర్థం కావు, మీకు అర్థం కావంటే అర్థమవుతాయి, మీకు వినసొంపుగా ఉండవు, మీరు చెప్పేవి ఆయనకి తలకెక్కవు. అందువల్ల వారికి చెప్పేవి మీకు నచ్చు, మీరు చెప్పేవి వారికి నచ్చు, ఈ ప్రకారంగా
సమయం దాటిపోతుంది. ఒక్కోసారి ఎలాంటి గట్టి నిర్ణయాలు, తీవ్రమైన నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు, తీసుకోలేకపోతుంటారు. సో ఇది ఇలా ఉన్న 25వ తేదీ మధ్యాహ్నం నుంచి 25వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ రాత్రి వరకు మాత్రం కొంత వేరే రకం కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచన రావడంతో మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డెవలప్మెంట్స్కి ముందు సిద్ధమవుతుంటారు. చాలా వరకు మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని బలీయం చేద్దామనే ఆలోచనలకి ప్రాణం పోస్తారు, పావులు కదుపుతారు, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి, కొంతవరకు మనసు కుదిరిపడుతుంది, తృప్తిగా నిద్రపోదాం అనుకుంటారు, నిద్రపోతారు కూడా. మనసులో ఉండేటువంటి ఆలోచనలు, ఫెయిల్యూర్ ఆలోచనలన్నీ బయటకు నెట్టేస్తారు. ఇక చివరిగా ఉన్నటువంటి 6వ పాయింట్ ఏంటంటే 27వ తేదీ రాత్రి 10:30 దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది బ్రహ్మాండంగా లాభంతో ఉంటుంది. ఏ పని చేసినా లాభాపేక్షతో చేస్తారు. లాభాపేక్ష చేయడం నుంచి లబ్ధి కూడా చక్కగా ఉంటుంది. స్పెక్యులేషన్లో కూడా, ట్రేడింగ్లో లిటిల్ బిట్ లాభం కూడా కనపడుతుంటుంది. ఏదైనా 28, 29, 30, 31 నాలుగు రోజులు కూడా దాదాపు 65% నుంచి 84% వరకు డెవలప్మెంట్స్ కనపడుతుంటాయి. బట్ ముఖ్యంగా మహమ్మారి చాలా అధికంగా ఉంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. 26వ తేదీ ఆ రోజు వైశాఖ పూర్ణిమ, అనురాధ నక్షత్రం మీకు నవమ స్థానంలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. అందులో 26వ తేదీ ఎవరన్నా ఏదన్నా ఒక మాటలు చెబితే వీలైనంత వరకు పొరపాటున అసత్యం రాకుండా గమనించండి. మీ నుంచి మర్చిపోకుండా గుర్తుంచుకోండి, 26వ తేదీ వైశాఖ పూర్ణిమ, ఆ రోజు అనురాధ నక్షత్రం మన కారకుడైనటువంటి చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు, 9వ స్థానంలో ఉంటాడు. కనుక మీరు ఎక్కడో కొన్ని చోట్ల పొరపాటున ఒక అసత్యం రావచ్చు, అసత్యం రాకుండా జాగ్రత్త పడండి. ఆ రోజు వీలైతే మధ్యాహ్నం రాహుకాలం 12 to 1:30 ఆ రాహుకాలంలోనే భోజనం పెందరాడే చేయండి. భోజనంలో కొంచెం గట్టి పెరుగు వేసుకుని తినడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభం.